చైనాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. కొత్తగా 750 మందికి ఈ వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కొత్త సంవత్సర సెలవులను ఆదివారం వరకు పొడిగించింది చైనా ప్రభుత్వం. ఇప్పటి వరకు మొత్తం 2800 మందికి వైరస్ సోకినట్లుగా నిర్ధారించారు. మొత్తం 5700 మందికి ఈ వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్నారు. 450 మందికి పైగా తీవ్ర అనారోగ్యం పాలైనట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వైరస్ను మొదట కనుగొన్న హుబాయ్ ప్రావిన్స్లో ఇప్పటికే 80 మందికి పైగా మృత్యువాత పడినట్లుగా తెలుస్తోంది. హుబే ప్రావిన్స్కి ఇప్పటికే 500,000 వైద్య సిబ్బందిని తరలించింది చైనా ప్రభుత్వం. ఇక ఇవే వుహాన్ శివారు ప్రాంతంలోని దృశ్యాలు. ఈ వైరస్ బారిన పడ్డ రోగులందరికీ ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల్లో చికిత్స అందించేందుకు వస్తువులు లేకపోవడంతో వుహాన్ శివార్లలో 2 వారాల్లోగా 1000 పడకల ఆసుపత్రిని నిర్మించేందుకు ఇక్కడ ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదవడంతో ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నారు అధికారులు. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ఏమంటుందో ఒకసారి చూద్దాం. దేశాధ్యక్షుడు షీ జిన్పింగ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై పూర్తి స్థాయిలో పరిశీలన అవసరం. అలాగే పేషెంట్లను ఇతరుల నుంచి పూర్తిగా వేరుగా ఉంచాలి. రోగులకు దగ్గరగా ఉంటున్న వారి ఆరోగ్యాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని, వారికి అవసరమైన వైద్య సేవలు అందించాలని కూడా నిర్ణయించాం. ఇంతకు కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కడ మొదలైంది? ఈ విషయాన్ని తెలుసుకునేందుకు చైనా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ వైరస్ను మొదట గుర్తించిన హుబై ప్రాంతానికి సుమారు 500,000 వైద్య సిబ్బందిని తరలించింది. విజృంభిస్తున్న కరోనా వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు వుహాన్ నగర శివార్లలో ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక్కడ ఏ బుల్డోజర్ను చూసినా నేలను తవ్వుతూనే కనిపిస్తున్నాయి. అన్నింటికీ విడిగా ఉండే ఓ 1000 పడకల ఆసుపత్రిని 2 వారాలలోగా నిర్మించాలి. ఇది వారికో సవాలుగా మారింది. ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని, అలాగే ఎటువంటి లక్షణాలు కనిపించని వారి నుంచి కూడా ఇది సోకే ప్రమాదం ఉందని చైనా అధికారులు చెబుతున్నారు. వైరస్ సోకిన వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారని అధికారిక మీడియా చెబుతోంది. కానీ ఇంతమంది రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందించే ఏర్పాట్లు ఆసుపత్రుల్లో లేవని ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న దృశ్యాల ద్వారా తెలుస్తోంది. ఈ వైరస్ సార్స్ వైరస్ అంత బలమైంది, భయంకరమైనది అయితే కాదు. కానీ ఇది ఒక కొత్త రకం వైరస్ కావడంతో దీనికి తగిన వైద్యం అందించేందుకు మాకు కొంత సమయం పడుతుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, రోగులకు తగిన వైద్యం అందించేందుకు చైనా ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితి ఇప్పటికే చేయి దాటిపోయిందని నిపుణులు చెబుతున్నారు. ఒక్క వుహాన్ నగరంలోనే వచ్చే వారాంతంలోపు దాదాపు 200,000 మంది ఈ వైరస్ బారిన పడొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా సెంట్రల్ చైనా అంతా ఇప్పుడు భయం కోరల్లో చిక్కుకుంది. ఇక్కడి గ్రామాలన్నీ తమంతట తామే పూర్తి దిగ్బంధంలోకి వెళ్ళిపోయాయి. బయటి వారిని తమ ప్రాంతాలలోకి రానివ్వకుండా, వారు బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. దాదాపు 10,00,000 జనాభాతో సెలవుల సమయంలో ఎంతో సందడిగా ఉండాల్సిన నగరం ఇప్పుడు వెలవెలబోతోంది. ఇక తాజాగా వుహాన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. లాస్ ఏంజల్స్ నగరం వెలుపల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ బాస్కెట్బాల్ క్రీడాకారుడు కోబీ బ్రయాంట్, ఆయన 13 ఏళ్ల కూతురు సహా మరో 7 దుర్మరణం పాలయ్యారు. 41 ఏళ్ల కోబీ ఎల్ఏ లేకర్స్ జట్టును 5 ఛాంపియన్షిప్స్లో గెలిపించారు. బాస్కెట్బాల్లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న ఆటగాళ్లలో కోబీ ఒకరు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికన్ ఎంబసీని లక్ష్యంగా చేసుకుని కనీసం 3 రాకెట్లు ప్రయోగించగా 3 గాయపడ్డట్టు సమాచారం. ఒక రాకెట్ డైనింగ్ హాల్లో పేలగా మరో 2 కాస్త దూరంలో తగిలాయి. ఈ దాడులకు తమదే బాధ్యత అని ఇంతవరకు ఏ గ్రూపు ప్రకటించలేదు. ఇటలీలోని ఉత్తరాది ప్రాంతమైన ఎమిలియా రొమాగ్నాలో జరిగిన ఎన్నికల్లో కరుడుగట్టిన రైట్ వింగ్ పక్షమైన లీగ్ పార్టీ పరాభవాన్ని చవిచూసింది. 70 ఏళ్లుగా వామపక్షానికి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో లెఫ్ట్ వింగ్ను ఓడించడం ద్వారా జాతీయ ప్రభుత్వాన్ని అస్థిరత్వానికి గురిచేస్తామని మితవాద నేత మాటియా సాల్వని పలుమార్లు ప్రకటించారు.
పెరుగులో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించబోవడం లేదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి చేశాయి. గత కాంగ్రెస్ లో ఆధిక్యతలో ఉన్న రైట్ వింగ్ పార్టీ పాపులర్ ఫోర్స్ కు ఈసారి మద్దతు గణనీయంగా పడిపోయింది. సెంట్రిస్ట్ పార్టీలు ఈ ఎన్నికల్లో బలపడనున్నాయి. ఈ ఫలితాలతో అవినీతి నిరోధక సంస్కరణలు అమలు చేసేందుకు అధ్యక్షుడు మార్టిన్ నిస్కారాకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు. లెబనాన్ పార్లమెంట్లో బడ్జెట్పై చర్చ జరగాల్సి ఉండగా సభ బయట భద్రతా బలగాలపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. లెబనాన్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్రమైన రుణభారంలో కూరుకుపోయి ఉంది. అయితే ప్రధాని ఈ ఏడాది బడ్జెట్ను తమ ప్రభుత్వం అడ్డుకోదు అని ముందే ప్రకటించినప్పటికీ నిరసనలు చల్లారడం లేదు. నేడు ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ మెమోరియల్ డే. అంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల దురాగతాలను, వారి చేతుల్లో ఛిద్రమైన జీవితాలను తలుచుకునే రోజు ఇది. 75 కిందట సరిగ్గా ఈ రోజునే ఆష్వెజ్ క్యాంప్ను జర్మన్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకుని బందీలను విడిపించాయి సోవియట్ దళాలు. అతి పెద్దదైన ఈ నాజీ క్యాంప్ పోలాండ్లో ఉండేది. నాడు నాజీల క్యాంపుల నుంచి బతికి బయటపడిన వారిలో 200 పైగా నేడు నాటి దురాగతాలను గుర్తు చేసుకున్నారు. నాజీల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. నాజీల దురాగతాలపై ఒక డచ్ ప్రధాని క్షమాపణలు చెప్పడం చరిత్రలోనే తొలిసారి. నాడు డచ్ యూదులను తమ దేశం కాపాడుకోలేకపోయినందుకు నెదర్లాండ్ ప్రధాని మార్క్ రూట్ క్షమాపణలు కోరారు. Wie de laatste overlevenden nog onder ons zijn, bied ik vandaag namens de regering excuses aan voor het overheidshandelen van toen. En dat doe ik in het besef dat geen woord zoiets groots en gruwelijks als de Holocaust ooit kan omvatten. అసలు ఈ ఆష్వెజ్ చరిత్ర ఏంటో ఒకసారి చూద్దాం. పోలాండ్ రాజకీయ ఖైదీల కోసం తొలుత ఆష్వెజ్ బర్కనవ్ క్యాంప్ను నిర్మించారు. 1940 నుంచి ఇది పనిచేయడం ప్రారంభించింది. నాజీల క్యాంపుల్లో ఇది అతిపెద్దది, అలాగే ఎక్కువ మందిని చంపేసింది కూడా ఇక్కడే అని చెబుతుంటారు. ఇక 10 కంటే ఎక్కువ మందిని ఇక్కడ నాజీలు చంపారు. యూదులతో పాటు రోమన్లు, పోలాండ్ జాతీయులు, సోవియట్ యూనియన్ యుద్ధ ఖైదీలు కూడా వీరిలోనే ఉన్నారు. నాటి దారుణ మారకాండలో ఆష్వెజ్ క్యాంప్ నుంచి బయటపడిన వారిలో ఇవా సెపెజీ ఒకరు. తన కుటుంబంలో బతికి బయటపడ్డది ఇవా ఒక్కరే. బీబీసీ రష్యాతో మాట్లాడిన ఆమె ఆనాటి అనుభవాలను ఇలా గుర్తు చేసుకున్నారు. నన్ను 1944 ఆష్విట్జ్ క్యాంప్కు పంపారు. అప్పుడు నాకు 12. 26877 అనే నంబర్ను నాకు పచ్చబొట్టు వేశారు. ఆ నంబర్ ఇప్పటికీ నా చేతిపై ఉంది. దీన్ని చెరిపేయాలని నాకెప్పుడూ అనిపించలేదు. దీంతో నాకు బంధం ఏర్పడింది. ఆ తరువాత జరిగిన దాన్ని నేనెన్నటికీ మర్చిపోలేను. ఒక ఆమె కత్తెరి తీసుకుని నా వద్దకొచ్చింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఆమె నా జుట్టును కత్తిరించింది. నాకు శుభ్రంగా గుండు కొట్టింది. అక్కడ అప్పటికే పోగుపడ్డ వెంట్రుకల కుప్పలో నేను ప్రేమగా చూసుకునే నా శిరోజాలు కూడా కలిసిపోయాయి. అప్పటికే సోవియట్ దళాలు దగ్గరకు చేరుకున్నాయి. వెనక్కి పారిపోయే హడావిడిలో ఉన్న జర్మన్ సైన్యాలు నడవగలిగిన వారిని తమతో తీసుకువెళ్లాయి. నిజానికి తమ దారుణాలు బయటి ప్రపంచానికి తెలియకుండా క్యాంపులో మిగిలిన ప్రతి ఒక్కర్నీ చంపాలి అని సైన్యానికి ఆదేశాలొచ్చాయి. అప్పుడు నేను బతికున్న 7 ఉన్నాను. నేను బతకననే వారు అనుకున్నారు. నేను మెల్లగా స్పృహ కోల్పోతున్నా. ఇంతలో ఎర్రని నక్షత్రం గల టోపీ ఉన్న రష్యా సైనికుడు నన్ను చూశాడు. నన్ను చూసి సన్నగా నవ్వాడు. అతని కళ్ళలోని జాలి, దయ నన్నెంతగానో కదిలించాయి. కొంతమంది ఆష్విట్జ్ను ఒక కల్పనగా కొట్టిపారేస్తూ ఉంటారు. అందువల్ల ఆ నరకకూపం నుంచి బయటపడిన మాలాంటి వాళ్లు భావితరాలకు నాటి దారుణాలను చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మా తమ్ముడు, మా అమ్మ మాట్లాడలేరు. నాజీల చేతిలో నాడు చనిపోయిన వారు తమ గొంతులు వినిపించలేరు కదా. అందుకే వారి కథలను మనం చెప్పాలి. కమరణి అప్డేట్స్ చూస్తే పాకిస్తాన్ పాలిత కశ్మీర్లోని నీలం లోయలో జనవరిలో మంచు తుఫాన్లు విరుచుకుపడ్డాయి. కొండచర్యలు విరిగిపడి 62 చనిపోయారు. మరెందరో గాయపడ్డారు. కొండచర్యలు విరిగిపడి రోడ్లు మూసుకుపోయిన జర్నలిస్ట్ సాజిద్ మీర్ ఆ ప్రమాదకర భూభాగం మీదుగా 17 పాటు ప్రయాణించి బాధిత గ్రామం సర్గున్కి చేరుకుని అక్కడి వారితో మాట్లాడారు. బీబీసీ న్యూస్ ఉర్దూ అందిస్తున్న కథనం.
బాధిత గ్రామానికి చేరుకున్న వెంటనే నేను తీసిన మొదటి ఫోటో నాకిప్పటికీ గుర్తుంది. ఆ ఫోటో 8 నెలల బాలుడిది. ధ్వంసమైన ఇంటి శిథిలాలపై కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. మంచు కింద చిక్కుకున్న 22 గంటల తర్వాత అతడిని రక్షించారని ఆ పిల్లాడి ఫోటో తీసినప్పుడు ఒకరు నాతో చెప్పారు. అది విన్న వెంటనే నేను ఆ బాలుడి దగ్గరికి వెళ్ళాను. మంచు కింద చిక్కుకున్నప్పుడు రెస్క్యూ సిబ్బంది మాటలు తనకు వినిపించాయని అతను నాకు చెప్పాడు. మేము సాయం కోసం అరుస్తున్నాం, కానీ బయట ఉన్న వాళ్ళకి మా అరుపులు వినిపించలేదు అని అతను నాకు చెప్పాడు. ఈ ప్రమాదంలో బాలుడు తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు. అతన్ని చూసిన తర్వాత, అతని బాధను పంచుకున్న తర్వాత నా భావోద్వేగాలను ఆపుకోలేకపోయాను. బాధతో కుప్పకూలిపోయాను. ఎందుకు బాధపడుతున్నావు అని గ్రామస్తులు నన్ను అడిగారు. నేను చూసిన విధ్వంసాన్ని మనుషులు ఎవరైనా చూస్తే తమ భావోద్వేగాలను ఏమాత్రం ఆపుకోలేరు. లవత్ నుంచి మంచు చర్యలు విరిగిపడిన ప్రాంతానికి కాలినడకన వెళ్తున్నప్పుడు ఆ ఇరుకైన దారిలో 3-4 అడుగుల మేర మంచు పేరుకొని ఉంది. మరో మంచు తుపాను ఏ క్షణంలోనైనా విరుచుకుపడొచ్చని నాకు భయమేసింది. నేను కూడా మంచులో కూరుకుపోతానేమోనని అనిపించింది. అది భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఇక్కడికి రావద్దని మా కుటుంబ సభ్యులు వారించారు. మంచు తుపాను నా వైపు వస్తున్నప్పుడు నేను వెనక్కి తిరిగిన సందర్భాలు ఉన్నాయి, కానీ నేను ధైర్యం కోల్పోలేదు. ఎలాగైనా ఆ గ్రామానికి చేరుకోవాలని అనుకున్నాను. దాదాపు సగం దూరం వెళ్లిన తర్వాత నేను ఓ లోయలో పడిపోయాను. అటునుంచి వెళ్తున్న ఒక ఆయన లోతైన ఓ మంచులోంచి నన్ను బయటకు తీశారు. అతను నన్ను చనిపోవాలని అనుకుంటున్నావా అని అడిగారు. చనిపోవడం కాదు, సాయం అవసరమైన ప్రజల దగ్గరకు వెళ్లడమే నా లక్ష్యమని నేను అతనికి చెప్పాను. అక్కడి ప్రజలు ఎంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారో స్వయంగా చూసిన తర్వాతే నాకు అర్థమైంది. అది సవాళ్లతో కూడుకున్నది. సాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలను ఏమాత్రం పట్టించుకొని ముద్దుబారిన వ్యవస్థలో ఉండటం ఎంత దురదృష్టకరమో కూడా నేను చూశాను. బీహార్లోని నవాదా అనే మారుమూల గ్రామానికి చెందిన స్వీటి కుమారి దేశంలో ఎవరూ పెద్దగా పట్టించుకొని అంతగా ఆదరణ లేని రగ్బీ క్రీడను ఎంచుకొని తన సత్తా చాటింది. ఎన్నో జాతీయ అంతర్జాతీయ పథకాలను సాధించిన స్వీటి ఇంటర్నేషనల్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కూడా గెలుచుకుంది. మరెన్నో పథకాలను సాధించే దిశగా ముందడుగు వేస్తున్న స్వీటి క్రీడారంగ ప్రయాణం గురించి బీబీసీ ప్రతినిధి బుష్రా షేక్ ఆమెతో మాట్లాడారు. జనాలకు పెద్దగా తెలియని ఆటను నేను ఆడుతుంటా, అదే రగ్బీ. 19 ఏళ్ల స్వీటీది బీహార్లోని నవాదా అనే చిన్న గ్రామం. భారత మహిళల రగ్బీ జట్టులో ఆమె సభ్యురాలు. స్వీటీకి ఈ మధ్య ఇంటర్నేషనల్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ఇంటర్నేషనల్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రాగానే మా తల్లిదండ్రులకు చెప్పా. నేను క్రమంగా మెరుగవుతూ ఉండడం, ఇదివరకు ఎలా ఉండేదాన్ని ఇప్పుడు ఏమయ్యానో చూసి వాళ్ళు ఎంతో సంతోషించారు. స్వీటి మొదట తన కెరియర్ను అథ్లెట్గా మొదలుపెట్టింది. వేగంగా పరిగెత్తగలగడం రగ్బీలో ఆమెకు బాగా కలిసి వచ్చింది. రగ్బీ అసోసియేషన్ కు చెందిన పంకజ్ కుమార్ జ్యోతిని కలిసా. రగ్బీ ఆడమని ఆయన నాకు సూచించారు. నాకు ఆ ఆట తెలియదన్నా, నాకు వేగం ఉందని, మిగిలిందంతా నేర్చుకోవచ్చని చెప్పారు. బంతిని పాస్ చేయాలి, పరిగెత్తాలి అన్నారు. ఆట కూడా అలాగే ఉంటుందని తెలిసింది. బాగా పరిగెత్తేవారు రగ్బీ సులభంగా ఆడొచ్చు. భారత్ లో రగ్బీ లాంటి ఆటని ఎంచుకోవడం సవాళ్లతో కూడుకున్న విషయమే. ఆర్థిక సమస్యలతో పాటు జనాల సూటిపోటి మాటలు కూడా ఆమె వినాల్సి వచ్చింది. జాతీయ స్థాయిలో ఆడేందుకు నన్ను పంపినప్పుడు నేను ఆడలేనని సర్కు చెప్పా. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నాకు తోబుట్టువులున్నారు, వాళ్ళ చదువులు సాగాలి, నాన్న డబ్బులు కట్టలేరు. అప్పుడు సార్ తాను డబ్బులు కడతానని ఒత్తిడేమీ లేకుండా ఆడమని చెప్పారు. స్వీటీ విజయం మిగతా బాలికలకు స్ఫూర్తిగా మారింది. ఆమె చుట్టుపక్కల్లో ఉండే బాలికలు కూడా ఇప్పుడు రగ్బీ ఆడుతున్నారు. మొదటగా వీళ్ళందరికీ ఆడాలన్న ఆసక్తి ఉంది. ఈ ఆట ఆడుతున్న వేరే బాలికలు మా క్లబ్లో ఉన్నారని వాళ్ళిళ్లలో చెబుతున్నారు. ఈ అమ్మాయి ఆడుతుందిగా, మన పిల్లలు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆడతారు అని వాళ్ళ కుటుంబాలు కూడా ఆలోచిస్తున్నాయి. స్వీటి 14 జాతీయ, 7 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. బెస్ట్ స్కోరర్ టైటిల్ను 3 సార్లు గెలుచుకుంది.
అంతర్జాతీయ క్రీడాకారిణిగా మారాక చాలా మార్పులొచ్చాయి. ఇంత పెద్ద విజయం అందుకున్నాక నేను మెరుగ్గా కొనసాగాలి. మునుపటికీ ఇప్పటికీ చాలా విషయాలు మారాయి. ఇంతకు ముందు నా జీవన శైలి, ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉండేవి. 2020 మార్చిలో మేము ఆడబోతున్నాం. చాలా మెరుగ్గా ఆడతానని ఆశిస్తున్నా. నా కోసం 4 లేదా 5 డిఫెండర్లను పెట్టినా చిన్న గ్యాప్ దొరికితే నేను పరిగెత్తగలను. అదే స్వీటీ ఇంతకు ముందు కన్నా మెరుగ్గా మారొచ్చిందని వారికి చూపిస్తా. '70s లండన్ కుర్రకారులో ఓ కొత్త క్రేజ్ మొదలైంది. అదే స్కేట్ బోర్డింగ్. దీనిని మొదట కాలిఫోర్నియాలో సర్ఫర్స్ కనిపెట్టారు. అది వేగంగా బ్రిటిష్ యువతను ఆకర్షించింది. అయితే చాలా మంది స్కేట్ బోర్డింగ్ పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. తల్లిదండ్రులైతే స్కేట్ బోర్డింగ్ చేసే తమ పిల్లల విషయంలో చాలా ఆందోళన పడేవారు. కానీ నగరంలోని సౌత్ బ్యాంక్ మాత్రం ఈ క్రేజీ క్రీడకు తిరుగులేని వేదికగా మారిపోయింది. లండన్లోని సౌత్ బ్యాంక్ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా కళలకు పట్టుగొమ్మగా పేరుగాంచింది. అయితే 1977 ఒక కొత్త కళను ఈ ప్రాంతం ప్రపంచానికి పరిచయం చేసింది. అదే స్కేట్ బోర్డింగ్. ఇంట్లో కన్నా బయట ప్రాక్టీస్ చేయడానికే ఇది అనువుగా ఉంటుంది. సౌత్ బ్యాంక్ ఆర్ట్స్ కాంప్లెక్స్లోని కాంక్రీట్ గచ్చుపై స్కేట్ బోర్డింగ్ను ప్రాక్టీస్ చేసేవారు. ఆసక్తి ఉన్నవాళ్ళంతా తమ ప్రతిభను చూపించడానికి, బేరేజ్ వేసుకోవడానికి ఇక్కడికి వచ్చేవారు. లండన్లోని పేవ్మెంట్లపైన, పార్కుల్లోనూ స్కేట్ బోర్డింగ్ను నిషేధించిన కాలంలో ఈ కుర్రకారు ఉత్సాహంపై మాత్రం ప్రభుత్వం నీళ్లు చల్లలేకపోయింది. ఈ సరికొత్త అమెరికన్ క్రీడా వస్తువుతో తమ విన్యాసాలను ప్రదర్శించడంలో శ్రద్ధ కనబర్చేవారు. మీ ప్రతిభా విన్యాసాలను ప్రదర్శించడానికి ఈ క్రీడ ఒక మంచి అవకాశం. అయితే మొదట్లో మాత్రం ప్రతి ఒక్కరూ దెబ్బలను, ఆటుపోట్లను తట్టుకోవాల్సిందే. అయితే అమెరికాలోనూ, ఆస్ట్రేలియాలోనూ అనేక నగరాల్లో స్కేట్ బోర్డింగ్ను నిషేధించారు. అలాగే ఇంగ్లండ్లో భద్రతకు సంబంధించిన విభాగాలన్నీ ఈ క్రీడ పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. స్కేట్ బోర్డింగ్లో వచ్చిన కొత్త మార్పులతో ఇది చాలా ప్రమాదకరంగా మారిపోయింది. వాటిలో ఉపయోగించే యురీథిన్ చక్రాల వల్ల ఏటవాలు దారుల్లో దాదాపు 40 మైళ్ళ వేగాన్ని అందుకోగలుగుతున్నారు. తమ పిల్లలు ఇలా బ్రేకులు, స్టీరింగ్లు లేని సైకిళ్లపై వేగంగా వెళ్లడాన్ని ఏ తల్లిదండ్రులైనా ఎలా ఇష్టపడతారు చెప్పండి. అయితే 40 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రఖ్యాతి పొందింది. అంతేకాదు, దేశంలో సుదీర్ఘకాలంగా స్కేటింగ్ కోసం ఉపయోగించిన స్కేట్ స్పాట్గా కూడా ఇది చరిత్రకెక్కింది. 24 గంటలు ఇది తెరిచే ఉంటుంది. ఎటు చూసినా రంగురంగుల గ్రాఫిటీ. వీధి కళాకారులు, స్కేట్ బోర్డింగ్ చేసేవాళ్లు, బిఎంఎక్స్ సైక్లింగ్ చేసేవాళ్లే కనిపిస్తారు. బ్రిటన్తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వస్తుంటారు. ఇందులో దెబ్బలు తగలటం అనేది అనివార్యం. అయినా కూడా లండన్ ప్రజల జీవితాల్లో స్కేట్ బోర్డింగ్ సాధారణమైపోయింది. ఈ క్రేజీ ఆటకు సౌత్ బ్యాంక్ వేదికగా నిలిచింది. జైపూర్ సాహిత్యోత్సవంలో పాల్గొన్న నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ దేశానికి సమర్థవంతమైన ప్రతిపక్షం అవసరమని అన్నారు. మరి దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష్ ఎలా స్పందించారో మీరే చూడండి ఇవాల్టి కార్టూన్ టైంలో. ఇది ఇవాల్టి బీబీసీ ప్రపంచం. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.